లిస్ట్ అనడమే కాకుండా నీకు మరో సర్ప్రైజ్ బిగ్ బాస్ అరేంజ్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున గారు అదేంటి సార్ అని కీర్తి అడగగా నువ్వు నీ కూతురిని అనుకుంటున్నావు కదా అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకువచ్చి మరింత సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కీర్తి కోసం బిగ్ బాస్ అని కూతురు పిలుస్తూ ఉంటే ఆనందంలో మునిగి తేలింది కీర్తి కీర్తి భట్ ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు చూడు సీరియల్లో భానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి భట్ రియల్ లైఫ్ లోకి వెళ్తే కీర్తి ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది తర్వాత చాలా రోజులు కోమాలోకి వెళ్ళిపోయింది కీర్తి అయితే కోమాలోంచి వచ్చిన తర్వాత తన ఒంటరితనాన్ని తనాన్ని భరించుకోలేక తనకు కావలసిన ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది ఆ పాపతో తన జీవితాన్ని చాలా రోజులు గడిపింది కీర్తి అయితే తను రీసెంట్గా బిగ్ బాస్కి వచ్చే ముందే పాప అనారోగ్య పాలయ్యింది అయితే ఆ పాప అనారోగ్యం పాలవ్వడంతో పాప రీసెంట్గానే చనిపోయింది పాప చనిపోవడంతో మరోసారి అనాథలా మారింది కీర్తి భట్ అయితే కీర్తి భట్ ఈ అంతా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన రియల్ లైఫ్ స్టోరీ కోసం చెప్పుకొచ్చింది ఎమోషనల్ అవుతూ మరోసారి తను పోయిన చోటే మళ్ళీ వెతుక్కోవాలి అంటూ ఉన్న మరో పాపను దత్త తీసుకుంటుంది కీర్తిని అలానే తన తల్లిని చూడాలని ఎంతగానో ఎమోషనల్ అవుతున్న కీర్తి భట్ నిల్రెడీ మిస్ అయిన కీర్తి భట్ తండ్రి ఫోటోను బిగ్ బాస్ తీసుకొచ్చి తనకి అందజేశారు